హలో ఫుడ్ లవర్స్, వేసవికాలం రాగానే ఆవకాయ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి కలర్ఫుల్గా ఉండే ఈ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దాం. సమ్మర్ సీజన్ రాగానే మ్యాంగో ఈ పేరు చెప్పకుండా వినకుండా తలవకుండా అస్సలు మన జీవితం ముందుకు సాగదు. మరి అలాంటిది చెట్టే ముందర కనపడుతూ ఉంటే ఇంకా నోరూరుతూ ఉంటుంది కదా. ఇలా ఈ చెట్టుకాయలు తీసి ఈరోజు ఆవకాయ పచ్చడి పట్టబోతున్నాము. ఆవకాయ పచ్చడికి కాంబినేషన్ వెల్లుల్లిపాయ తప్పనిసరిగా కావాల్సి వస్తుంది కదా. ఇలా ఈజీగా ఒక కవర్లో వేసేసి కొట్టేసుకుని ఒక చిన్న రాయితోటి ఇలా కొట్టుకుంటూ మనం చేసుకున్నాం అనుకోండి, వెల్లుల్లిపాయ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మామిడికాయలు కూడా మనం చక్కగా తుడిచేసి అందులో ఉన్న లోపల వేస్ట్ అంతా తీసేసి కావలసిన సైజులో చూసుకొని కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని డ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదన్నమాట. పొడిగానే చేయాలి, కొంచెం కూడా నీరు చుక్క తగలకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఏ పచ్చడికైనా కూడా మీకు ఫాలో అవ్వాల్సిన పద్ధతి అన్నమాట. చక్కగా తుడిచి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసేసుకొని కొలత ప్రకారం చేసుకున్నామనుకోండి మంచి పచ్చడి రెడీ అవుతుంది. ఇక్కడ నాన్న తీసుకున్న డబ్బాకి 4 డబ్బాలు అయ్యాయి. సో దాని ప్రకారం కొలతల ప్రకారం నాన్న కావలసిన దినుసులన్నీ కూడా కలుపుతారు. దీనికి మెయిన్గా కావాల్సింది మెంతిపిండి, ఆవపిండి, అలాగే పసుపు. ఫస్ట్ కొంచెం పసుపు, మనకి దేంట్లో అయినా పసుపు లేకుండా మగవాళ్ళు తినడానికి ఆ వస్తువు అనేది పనికిరాదంటారు కాబట్టి పసుపు వేసుకోవాలి. అలాగే ఆవపిండి డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా మెంతిపిండి మామూలుగా దూరగా వేయించేసి అది కూడా మిక్సీ పౌడర్ లాగా పట్టేసుకోవచ్చు. మేము ఎక్కువ పట్టు ఉంచుకున్నాము ఎందుకంటే చాలా పచ్చళ్ళు వరుసనే పడుతూ ఉంటారన్నమాట నాన్న వేసవికాలం. సో ఒక్క డబ్బాకి 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి, ఇలా 4 డబ్బాలు అయ్యాయని చెప్పాను కాబట్టి 4 స్పూన్ల ఆవపిండి అలాగే 4 స్పూన్ల మెంతిపిండి నాన్న కలిపారు. దానికి ముందరే మనం ఒలిచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, కావలసినన్ని కలుపుకోండి. మిగతా మళ్ళీ వేరే పచ్చళ్ళలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే దేనితో అయితే కొలిచామో దానికి 1/4 వంతుగా ఉప్పు కారం అనేది కలుపుకోవాలి. ఉప్పు అనేది కల్లుప్పు చక్కగా మిక్సీ పట్టేసి 4 డబ్బాలు కదా 1 డబ్బా వేసుకున్నారన్నమాట ఉప్పు, అలాగే 1 డబ్బా కారం. ఇవి రెండు 4 పాళ్ళకి 1 పాలు వేసుకునేటట్టు అనమాట. ఇలా మొత్తం వేసేసి చక్కగా చెయ్యే పెట్టాల్సిన అవసరం లేకుండా నాన్న చూశారు కదా ఎట్లా కలుపుతున్నారో, ఇలా మనం కలుపుతూ ఉంటే ముక్కలన్నిటికీ కూడా అన్ని దినుసులు పడతాయి. లాస్ట్లో కావలసినంత నూనె, ఇది వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. ఇలా జస్ట్ కలిపేసి 1-24 గంటలు అలా మనం మూత పెట్టేసి ఉంచేసామనుకోండి నెక్స్ట్ డేకి చక్కగా నూనె అంతా కలిసిపోయి ముక్కల్లో నుంచి అలా నూనె కారుతూ వచ్చేలాగా వచ్చేస్తుందన్నమాట. ఇలా ముక్క మునిగే వరకు నూనె వచ్చిందో లేదో చూసుకుని ఒకవేళ సరిపోలేదు అంటే కనుక ఇప్పుడైనా కూడా కొంచెం నూనె కలుపుకోవచ్చు. సో సరిపడా నూనె సరిపోయింది కదా, చూసారు కదా ఎలా బయటకు వచ్చేస్తుందో నూనె. ఇలా సింపుల్గా అలా కూర్చుని మామిడికాయ పచ్చడి ఇలా పట్టేస్తాడనమాట నాన్న. చాలా ఈజీ, పచ్చళ్ళు పట్టాలి అంటే నాన్న చెయ్యి పడాల్సిందే. ఇలా ఒక పక్కన మేము పచ్చళ్ళలో బిజీగా ఉంటే మా పిల్లలు ఇల్లు నాశనం చేసే పద్ధతిలో ఉన్నారన్నమాట. మా చిన్నప్పటి పండుతల్లి ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాను. ఇలా 1/1 పచ్చళ్ళు పడుతూనే ఉంటారు. అండ్ బేషనీలో అప్పుడే పండుమిరపకాయ పచ్చడి కలిపారనమాట. మామిడికాయ పచ్చడి పక్కకు పెట్టేసి పండుమిరపకాయ పచ్చడి జాడీకి ఎత్తేసి కలిపారు. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో ఫస్ట్ ముద్ద నానే తింటారు, దాని తర్వాత మేము ఏదో చూస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడు పెడతారా అని. పచ్చళ్ళు పట్టేటప్పుడు లాస్ట్లో ఇలా ముగించడం అనేది ఒక శుభకరం అనమాట. సో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పైన. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.